ఈసీ అధికారులు మోడీ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన మోడీ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరిపై ఫిర్యాదులు కాగితాలకే పరిమితం అవుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్పై ఒక్క ఫిర్యాదు చేస్తే 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారని కేటీఆర్ ఆరోపించారు. మేము ఒక్క సీటు కూడా గెలవలేమో కేసీఆర్ గారు కానీ, కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు బదులుకొని ఇద్దరు కూడబలుక్కొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా 48 గంటలు ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నాను. మే అపీల్ భీ కరనా చాతా హూ హమారే భాయియో కో జితనే హమారే భాయి హై తెలంగాణా మే హమారే బహన్ హై హమే ఇస్ బ్యాన్ కా జవాబ్ ఓట్ సే దేనా చాహియే. బ్యాన్ కా జవాబ్ ఓట్ సే ఆప్ దీజియే. దోనో కాంగ్రెస్ ఔర్ బీజేపీ కో ఏక్ బార్ ఆప్కి ఓట్ కి తాకత్ ఫిర్ సే ఆప్ దికాయియే. అదే మాదిరిగా ఇన్ని బూతులు ఒకటి కాదు చెప్తే ఇంకా చండాలమైన మాటలు రేవంత్ రెడ్డి మాటలు మాకు మళ్ళీ దాన్ని ఉటంకించాలంటే కూడా సంస్కారం సిగ్గు అడ్డం వస్తున్నది. గుడ్లు బీకుతా, మెడల పేగులు వేసుకుంటా, మానవ బాంబునైతా అని చెప్పి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇవాళ గోడకు మొరబెట్టుకున్నట్టే ఉంది, గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు, ఏమి లేదు. అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం. అందుకే మరి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, ఒకవేళ మీరు స్వతంత్ర సంస్థ అయిన మాట వాస్తవమే అయితే ఎందుకు మోడీ మీద ఇప్పటివరకు చర్యలు లేవు? ఎందుకు మోడీ గారికి నోటీస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంత వణికి చచ్చిపోతున్నారు? ఎందుకు నడ్డా గారికి ఇవ్వాల్సి వస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీ గొంతు పెగలడం లేదు అనే మాట వారిని అడుగుతా ఉన్నాం మేము. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసీ అధికారులు మోడీ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన మోడీ రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరిపై ఫిర్యాదులు కాగితాలకే పరిమితం అవుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్పై ఒక్క ఫిర్యాదు చేస్తే 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారని కేటీఆర్ ఆరోపించారు. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఈసీ అధికారులు మోడీ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన మోడీ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరిపై ఫిర్యాదులు కాగితాలకే పరిమితం అవుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్పై ఒక్క ఫిర్యాదు చేస్తే 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారని కేటీఆర్ ఆరోపించారు. For more videos like this, subscribe BigTV channel.